నల్గొండ జిల్లా తెరస నాయకులు బచ్చుపల్లి గంగాధర్రావు గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా నకరేకల్ మండలం మర్రూరు మంగళపల్లి గ్రామాల్లో పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ నిర్వాహకులతో మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన తెలిపారు. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుషము మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థం శతమానం భవతి శతమానం. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నకరకల్ మండలంలోని పలు గ్రామాల్లో వినాయక విగ్రహాలని సందర్శించి ఈరోజు మర్రూరు గ్రామంలో పలు విగ్రహాలు సందర్శించి అక్కడ ఆ ఊరు గ్రామ ప్రజల బాగోగులు మంచిగా ఉండాలని చెప్పి సకాలంలో వర్షాలు పడి ఈసారి పంటలు మంచిగా పండే అవకాశం ఉంది కాబట్టి అట్లనే దేవుణ్ణి గ్రామ ప్రజలందరికీ మర్రూరులో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పలు వినాయక మండపాలని సందర్శించడం జరిగింది. అదేవిధంగా మంగళపల్లి గ్రామంలో కూడా ఈరోజు పలు బజార్లోని వినాయక విగ్రహాలను సందర్శించి గ్రామంలోని బాగోగులని దేవుణ్ణి చూసుకోవాలని చెప్పి అదేవిధంగా సమృద్ధిగా పంటలు పండి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వందేళ్ళు జీవించాలని ఆ వినాయకుడిని కోరుకుంటూ ఈ మండపంగా ఈ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో కానీ రోజు జరిగే పూజా కార్యక్రమాల్లో కానీ వినాయక మండపాల దగ్గర కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ శానిటైజర్లు వాడుతూ ఈ నిమజ్జన కార్యక్రమంలో కూడా యువకులు కూడా చాలా జాగ్రత్తగా కరోనా సందర్భంలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి యువకులకు అందరికీ మంగళపల్లి గ్రామంలోని యువకులందరికీ కరోనా సూచనలు పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని నా యొక్క విజ్ఞప్తి.